హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్యాస్ కిచెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2020ని అందరూ మంచిగా స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే మనం మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. టుడే స్పెషల్ చాకో ఇడ్లీ కేక్. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ మా వీడియోలో మనం చూసేద్దామా. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇవాళ మెజరింగ్ కప్స్ లేకపోయిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా టీ స్పూన్ టేబుల్ స్పూన్తో ప్రాసెస్ అంతా చెప్తాను. సో వీటికి ఎలాంటి మెజరింగ్ కప్స్ అవసరం లేదు. ఫస్ట్ టేబుల్ స్పూన్తో ఏం యాడ్ చేసుకోవాలో చూద్దాం. పౌడర్డ్ షుగర్ 3 టేబుల్ స్పూన్స్. షుగర్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ షుగర్. తర్వాత అదే టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్స్ రిఫైండ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మన కేక్ మాయిస్ట్గా ఉంటుందన్నమాట. సో 3 టేబుల్ స్పూన్స్ రిఫైండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకుని ఈ మొత్తం మిక్చర్ని మంచిగా విస్క్ చేసుకోవాలన్నమాట. మంచిగా బీట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కంప్లీట్గా బీట్ చేసి ఇలాంటి ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. సో చూడండి, మొత్తం అంతా మిక్స్ అయిపోయి ఎలాంటి లంప్స్ లేకుండా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో అదే టేబుల్ స్పూన్తో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకోవాలన్నమాట. సో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్. ఇది మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది ఈజీగా. కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మిల్క్. 8 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు మనకు సరిపోకపోతే. ఫస్ట్ 8 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుని ఇలాంటి ఒక స్పాచ్యులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్లో ఇలా ఫోల్డ్, కట్ అండ్ ఫోల్డ్ అన్నమాట. మధ్యలోకి కట్ చేయాలి మొత్తం మిక్స్ చేస్తూ. ఇది మీరు ఎలా స్టార్ట్ చేస్తే మీ కంఫర్ట్ని బట్టి ఒకటే డైరెక్షన్లో మూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు టీ స్పూన్ ఉంది కదా, దాంతో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. టీ స్పూన్ టేబుల్ స్పూన్తో వేయకండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుని మళ్ళీ అదే కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్లో కంప్లీట్గా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. రివర్స్లో అసలు మిక్స్ చేయకూడదు. స్పాచ్యులా లేకపోతే విస్కర్తో అయినా మనం మిక్స్ చేయొచ్చు. మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం మళ్ళీ మిక్స్ చేసుకుందాం. కట్ అండ్ ఫోల్డ్ ఆర్ ఎల్స్ విస్కర్తో మనం ఒకటే డైరెక్షన్లో మూవ్ చేయాలి. రివర్స్లో చేస్తే కేక్ అంత ఫ్లఫీగా రాదనమాట. సో మనం ఇలా మన బ్యాటర్ని రెడీ చేసేసుకుందాం. అవసరం ఇంకొంచెం థిక్నెస్ని బట్టి, మీరు ఇంకొంచెం థిక్గా ఉందంటే మనం మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకుంటూ మనకి లూజ్ కన్సిస్టెన్సీ, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూస్తారు కదా, ఇలాంటి ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒక్కొక్క 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుందాం. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ కోసం ప్రిపరేషన్. ఇడ్లీ ప్లేట్ తీసుకుని దీనికి ఆయిల్, ఘీ ఆర్ బటర్ ఏదైనా అప్లై చేయొచ్చు. సో ఇలా ఇడ్లీ ప్లేట్ అంతా కూడా అప్లై చేసేయాలి. నేను ఘీ అప్లై చేస్తున్నాను, నెయ్యి. సో ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, చాకో ఇడ్లీ బ్యాటర్. సో దాన్ని మనం దీంట్లో వేసేసుకుందాం. నార్మల్ ఇడ్లీ వేసినట్టుగా నిండా వేయద్దు. ఒక్కొక్క స్టాండ్లో మ్యాక్సిమం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మన ఇడ్లీ ప్లేట్లో ఫర్ ఒక స్టాండ్కి మనం జస్ట్ 1/2 వేయాలి. ఎందుకంటే ఇది పొంగుతుంది కదా బేకింగ్ సోడా వేయడం వల్ల ఫ్లఫీనెస్ వస్తుంది కాబట్టి మనం కంప్లీట్గా వేయకూడదు, దానికోసం స్పేస్ ఉంచాలి. 1/2 వేస్తే అది డబుల్ అయ్యి పర్ఫెక్ట్ ఇడ్లీ ప్రిపేర్ అవుతుంది. సో ఇలా ఇంకొక ప్లేట్ కూడా వేసేసుకుందాం. వేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో థిక్ లేయర్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి బేకింగ్ కోసం. సో సాల్ట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. లిడ్ పెట్టేసి ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు
సాల్ట్ అంతా హీట్ అవుతుంది కదా. ఇప్పుడు మన ప్లేట్స్ రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్స్ ఉన్నాయి కదా అవి, సో ప్లేట్స్ని పెట్టేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దాం. లిడ్ పెట్టేసి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి సిమ్లోనే. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. 10 మినిట్స్ సిమ్లో పెట్టి తర్వాత 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫోర్క్ ఏదైనా ఒక ఫోర్క్తో గుచ్చి చూస్తే మనకి అంటుకోకుండా రావాలన్నమాట. సో ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ కొంచెం అంటుకుంటుంది. సో మళ్ళీ లిడ్ పెట్టేసి 1 మినిట్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు కుక్కర్ థిక్నెస్ని బట్టి ఉంటుంది కాబట్టి, కుక్కర్ థిక్నెస్ ఇంకా ఫ్లేమ్ని బట్టి ఉంటుంది కాబట్టి ఒక 1 మినిట్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. సో నేను నెక్స్ట్ ఒక 1 మినిట్ మళ్ళీ కుక్ చేసి లిడ్ పెట్టి కుక్ చేసేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అంటుకోకుండా వచ్చేస్తుంది కదా, మనం తీసేసి ఒక 5 మినిట్స్ చల్లారిపోయిన తర్వాత సో ఇలా నైఫ్తో రిమూవ్ చేస్తే చాలా ఈజీగానే వచ్చేస్తాయి. చాలా ఫ్లఫీగా వచ్చింది చూసారా, చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇలా ఒక సిరప్, హర్షీస్ సిరప్ ఉంటుంది కదా, అదైనా పర్లేదు, స్కిప్ చేసిన ప్రాబ్లం ఏం లేదు, ఇలాగే తినేసినా చాలా టేస్టీగా ఉంది. ఇలా సిరప్తో డెకరేషన్ కొంచెం డెకరేట్ చేసుకోవాలి. ఈ పౌడర్ షుగర్ ఉంది కదా, దాన్ని ఇలా ఒక స్ట్రైనర్లో వేసి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. సో ఇవి చాలా టేస్టీగా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.